హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు గేమింగ్ జోన్. గాయస్ అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో గాయస్, ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే అప్డేట్ తర్వాత గేమ్ ఎలా మారింది. సో అప్డేట్ తర్వాత ఏమేమి విషయాలు నేను తీసుకొచ్చారు, సో ఎంత అద్భుతంగా ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు లైక్ చేసి మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు కూడా నాలాగ మనీ ఎర్న్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో దీనిలో చాలా రకాలుగా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ గేమ్స్ ఆడడం అండ్ టోర్నమెంట్స్ ఉంటాయి. హ్యాపీగా అయితే మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. లేట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసి వెంటనే మీరు కూడా ఎర్న్ చేయడం స్టార్ట్ చేయండి. రెడీ గైస్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మొత్తానికైతే మనమైతే గేమ్ అయితే అప్డేట్ తర్వాత సర్వర్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనం ర్యాంక్స్ అది మనం మోడ్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, మోడ్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే అడ్వాన్స్ సర్వర్లో ఎలాగైతే ఉందో అలానే ఇచ్చేసాడు. ఇక్కడ కొన్ని మోడ్స్ అయితే యాడ్ చేశాడు, క్లాస్ క్వాడ్, జాంబీ ఇన్వెన్షన్, షార్ప్ షూటర్ అండ్ మనకి రష్ అవర్. సో ఇలాగైతే యాడ్ చేశాడనమాట. సో చాలా బాగున్నాయి చూడడానికి. బట్ ఆ తర్వాత ఇంకేదైనా మార్పులు ఏమైనా చేశాడనుకుంటే ఏం చేయలేదు, ఆటో సేమ్ అలానే ఉన్నాయి. కొత్తగా ఏమైనా తీసుకొచ్చాడా అని నేను డైమండ్ రాయల్ ఓపెన్ చేస్తాను. చూడగానే లక్కీ రాయల్ స్టార్టింగే మనకి గోల్డ్ రాయల్ కనిపించింది. ఎప్పుడెప్పుడు అనుకుంటున్న డ్రెస్ అయితే మొత్తానికి ఓపెన్ అయింది గైస్, ఆసమ్. ఆ తర్వాత డైమండ్ రాయల్ డ్రెస్ చూసుకున్నట్లయితే ఇదే అనమాట ఆ డైమండ్ రాయల్ డ్రెస్. ఓకే, మనం ఏదైతే మాట్లాడుకున్నామో అదే వచ్చింది. దీంట్లో ఎటువంటి సంబరపడాల్సిన అవసరం లేదు. బట్ దేనికి సంబరపడాలి అంటే డిస్కో డ్యాన్సర్ మనకైతే కావాల్సిన డ్రెస్ అయితే ఓపెన్ అయిపోయింది. ఈ డ్రెస్ కోసమే ఇన్ని రోజులుగా ఇన్నాళ్ళుగా నేను అయితే వెయిట్ చేస్తున్నాను అని కాదు, 2 రోజులుగా వెయిట్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే నేను అప్డేట్ గురించి చెప్పానో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. మొత్తానికి ఈ డ్రెస్ అయితే వచ్చింది. నేనైతే స్పిన్స్ చేస్తూనే ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో నేను వదలకూడదని చెప్పి. ఎయిరా స్పిన్ ఎయ్యాలి మొత్తానికి అయితే. ఇంకో స్పిన్ తిప్పుదాం, ఎందుకంటే ఫస్ట్ పిన్లో రాదు కదా, ఇది గోల్డే కదా, తిప్పదుదాం. అరే ఈసారన్నా రావాలరా, బా మరదే. ఎయ్ నా యాది. ఓకే, మొత్తానికైతే ఎస్ కంగ్రాచులేషన్స్, మొత్తానికి డ్రెస్ వచ్చింది. ఎందుకంటే గోల్డే కదా, డైమండ్స్ అయితే బాధపడాలి, గోల్డే కదా. మొత్తానికైతే మన చింగిలాగా పిలాపి డ్రెస్ అయితే మనకైతే వచ్చేసింది. చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మొత్తానికైతే డ్రెస్ అయితే మనకి దొరికేసింది. ఇప్పుడు ఏం చేద్దాం, డ్రెస్ వేసేయాలి కదా. దానికంటే ముందుగా ఇంకా ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో చెక్ చేసుకుందాం. ఆ తర్వాత ఇంక్యుబేటర్, ఆ వెపన్ రాయల్ మొత్తం ఓపెన్ చేశాను, సేమ్ అలానే ఉన్నాయి. ఎటువంటి మార్పులు చేర్పులు ఏం చేయలేదు, సేమ్ అలా ఎంతముందు ఎలా ఉండిందో అలానే ఉంది. గ్రాఫిక్స్ మార్చాడు, ఎంతముందు ఎలా ఉండిందో ఇప్పుడు కొద్దిగా మార్చాడు అనమాట. మొత్తానికి అయితే డ్రెస్ అయితే వచ్చేసింది. ఆ డ్రెస్ ఓపెన్ చేసి ఒకసారి, అరే బండిల్ ఓపెన్ చేయరా బామారిదే, ఇక్కడ కాదు బండిల్, ఎస్ ఆ బండిల్ ఓపెన్ చేసాం. మొత్తానికి డ్రెస్ అయితే మనవాడికి ఎక్విప్ చేసాం, చూద్దాం. అర్రే ఏమన్నా ఉన్నాడా రా బాబోయ్, మొత్తానికైతే మనవాడు లుక్కే మారిపోయింది, చాలా దారుణంగా తయారైపోయాడు, వేరే లెవెల్ అని చెప్పాలి. చూద్దాం వీడితో మా గేమ్ ప్లే చేసి అద్భుతంగా అయితే చేయాలి. ఆ తర్వాత ట్యాపప్ అనమాట. కొత్త క్యారెక్టర్ కావాలి అంటే ట్యాపప్ చేయాల్సి ఉంటుంది. నొటోరాని 100 డైమండ్స్ చేసినామంటే మనకైతే వచ్చేస్తుంది అనమాట. అతను గన్ స్కిన్స్ ఇచ్చాడు, దీనికి పవర్ ఉందో లేదో మనకు తెలియదు, ఖచ్చితంగా పవర్ ఉండే ఉంటుంది. చూద్దాం ఒకసారి ట్యాపప్ చేసామంటే ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ ఈ క్యారెక్టర్ నాకు కావాలంటే ఏమో చూడాలి. ఆ తర్వాత క్లాస్ కార్డ్ పర్మనెంట్ వచ్చింది. ఆ తర్వాత క్లాస్ కార్డ్ రివార్డ్స్ వచ్చాయి. దీంట్లో ఏంటి అంటే ఫీమేల్ డ్రెస్ ఇచ్చాడు, అది ఫ్రీగా ఇచ్చాడు. సో మీరు గేమ్ ఆడితే చాలు, మీకైతే ఫ్రీగా అంటే ఫ్రీగా వచ్చేస్తాయి అన్నమాట. మీరు హ్యాపీగా అయితే ఇచ్చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకేమన్నా మీదంతా అప్డేట్ ముందు ఏమేమి ఉన్నాయో సేమ్ అలానే ఉన్నాయి. సో దీంట్లో ఎటువంటి మార్పులు లేదు అనమాట. సో ఇదైతే మనం లాగిన్ అవ్వాల్సి ఉంది. అప్డేట్ తర్వాత మనం లాగిన్ అవుతాం. సో ఇది అందరికీ తెలిసిందనమాట. ఆ తర్వాత మనం దేని గురించి క్లియర్గా మాట్లాడుకోవాలి, ఇంకా ఇది న్యూస్లో అయితే వాడు ఏమేమి అప్డేట్ ఇచ్చాడు, సో ఏమేమి విషయాలు అనేది వాడైతే క్లియర్గా మెన్షన్ చేశాడు. దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది అంటే ఏమీ లేదు. ఆ తర్వాత ఏముంది ఇక్కడ, ఓకే రీడీమ్కి వెళ్దాం. రిడీమ్, ఓకే మనకు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం ర్యాంక్ నోకెన్స్. యా సీరియస్లీ గాయస్, ర్యాంక్ నోకెన్స్లో మనకి ఎమోట్ వస్తుందని చెప్పారు కదా. సో ఎమోట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. 6000 ర్యాంక్ పాయింట్స్ అనమాట. సో దీంతో అయితే టోకెన్స్ యా మొత్తానికి కొనేసాం. మన దగ్గర కావాల్సిన ల్యాక్స్ ఆఫ్ ల్యాక్స్ ఉన్నాయి, కొనేసాం. మనకైతే హ్యాపీ. సో ఈ డ్రెస్ నాకు అంతగా అద్భుతంగా అనిపించలేదు, అందుకని నేను కొనలేదు. ఓకే తర్వాత అయితే తర్వాత చూసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ MP40 ఉంది. పోయినసారి నాకు ఏకే దీంట్లోనే పర్మనెంట్ వచ్చింది, ఈసారి MP40 రావాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడా కరుణించి ఈసారి MP40 నాకు క్లియర్ ఇచ్చేసి నీకు ఫ్రీ ఫైర్ అద్భుతం అని ఇప్పుడు ఒప్పుకుంటాను. మొత్తానికైతే ఓపెన్ చేశాను, ఎస్ మొత్తానికైతే నాకు MP40 పర్మనెంట్ అయితే దొరికేసింది. సీరియల్ న్యూ ఇయర్ MP40 పర్మనెంట్, ఏకే పర్మనెంట్, కారు పర్మనెంట్. అబ్బా ఏమన్నా ఉందా, వేరే లెవెల్లో ఉంది. సో మొత్తానికైతే ఇది, సో మొత్తానికైతే డ్రెస్ అయితే వచ్చేసింది, గన్ అయితే వచ్చేసింది. ఈసారి అప్డేట్ నాకు చాలా బాగా నచ్చేసింది. మొత్తానికైతే చాలా అద్భుతంగా ఉంది, ఎందుకంటే అదృష్టం పొంగి పొరలుతుంది కాబట్టి. సో ఇదే గాయస్ ఈ వీడియోలో. గత గేమ్ ప్లే గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాం. ఈరోజు
తెలుగ్ గేమింగ్ జోన్ డైమండ్ యూనిట్ యొక్క నెంబర్ ఏంటి అంటే 7563489 7563489. ఎవరైతే ముందుగా టైప్ చేస్తారో వాళ్ళే విన్నర్. ఖచ్చితంగా నెంబర్ టైప్ చేసిన తర్వాత వాళ్ళ ఎడిట్లోకి వెళ్ళి మీరైతే మీ ఐడీ పెట్టాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఎవరు విన్నర్ అవ్వగలరు కింద కామెంట్ చేస్తాను, త్వరగా మీ ఐడి పెట్టండి, ఈరోజు మీకు డైమండ్స్ పంపించేస్తాను. ఇదే గైస్ మొత్తానికి అయితే మనం సెల్ఫీ ఎమోట్ అయితే తీసుకుందాం. సెల్ఫీ ఎమోట్ కమో ఎక్కడో 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 ఓకే ఇక్కడ ఉంది, వేసేద్దాం. ఓకే డన్. మొత్తానికి సెల్ఫీ ఎమోట్ అయితే ఎక్విప్ చేసాం, గేమ్ ప్లే అయితే వేసేయాలి. గేమ్ ప్లే వేసి మీ ముందుకే తర్వాత వస్తాను. ఇదే గైస్ ఈ వీడియో, మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు సెలవు, టాటా బాయ్. లవ్ యూ సో మచ్ గైస్, లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్.